కావల్ శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ బజవాడ రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ జానకిరామ్, ప్రిన్సిపాల్ పివి రావు, మ్యాథమెటిక్స్ లెక్చరర్ బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఇన్ ది సబ్జెక్ట్ విచ్ ఈస్ నాట్ అసైన్డ్ టు దట్ వి హావ్ టు రివైజ్ ఫ్రమ్ దెమ్ అండ్ ది ఈఎస్ ప్రాబబ్లీ వాట్ ఐ రెడ్ అబౌట్ హిమ్ ఇస్ ఈఎస్ సాల్వ్డ్ సమ్ 3900 ప్రాబ్లమ్స్ which were unresolved and till now only many very few of them are not resolved, but all the other things they said they are true. So that shows the credit and the hard work intelligence levels of lekapoyinappudiki manu bodhikanga lekapoyinappudiki chiranjeevuluga undali ante em cheyalante samajaniki upayogapade manlo cheyali. అటువంటి ఆవిష్కరణలు తీసుకురావాలి. ఆ విధంగా అయితేనే మనం మన జీవితం సార్థకం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ డిసెంబర్ 22వ తేదీన మన కళాశాలలు ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇటువంటి కార్యక్రమాలు సెమినార్స్ చేస్తున్నాం. సెమినార్లు మనం కావాలలో కాలేజీ పెట్టిన తర్వాతనే సెమినార్లు దాదాపుగా ఎక్కువగా పెట్టడం మొదలైంది. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఒక జనవిజ్ఞాన వేదికనే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ ద్వారా ప్రజలకు మేము విరివిగా తెలియజేశాం. ప్రతి స్కూల్లో, ప్రతి ఊళ్ళో, ప్రతి టౌన్ లో పెట్టడం జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు చేశారు. ఈ రోజు ప్రతి స్కూల్లో చేస్తున్నారు, ప్రాథమిక పాఠశాలలో చేస్తున్నారు, ఎక్కడంటే అక్కడ అందరూ కూడా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఆ విధంగా మనం కూడా కళాశాల పెట్టిన తర్వాత స్ఫూర్తినిచ్చాం. సెమినార్లు జరపాలి, ప్రతి సబ్జెక్ట్ లోనూ సెమినార్లు జరపడానికి కూడా మనం ప్రయత్నం చేశాం. అయితే దురదృష్టం ఏంటంటే కరోనా మహమ్మారి